హాయ్ గాయ్స్, ఇంతకుముందు మనం ఒక ప్రోగ్రామ్ చూసాం. ఇక్కడ నెస్టెడ్ ఇఫ్లో చూసుకున్నట్టయితే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఫైండింగ్ బిగ్గెస్ట్ నంబర్ అమాంగ్ త్రీ యూజింగ్ నెస్టెడ్ ఇఫ్ అని ఒక ప్రోగ్రామ్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో అది నెస్టెడ్ ఇఫ్ యూజ్ చేసి అయితే చేసాం. ఓకే, సో అక్కడ మనము నెస్టెడ్ ఇఫ్ అయితే యూజ్ చేసేసాము. ఇప్పుడు మనం నెస్టెడ్ ఇఫ్ యూజ్ చేయకుండా మామూలుగా ఎల్స్ ఇఫ్ లాడర్ యూజ్ చేసి, ఓకే, సో ఎల్స్ ఇఫ్ లాడర్ యూజ్ చేసి సింపుల్గా అయితే చేయబోతున్నాం అన్నమాట, టాస్క్ అయితే ఫినిష్ చేయబోతున్నాం. ఓకే, సో నెస్టెడ్ ఇఫ్ కాకపోకుండా సో ఎల్స్ ఇఫ్ లాడర్ యూజ్ చేసి సింపుల్గా అయితే ఇప్పుడు మనం రాస్తున్నాం అన్నమాట ప్రోగ్రామ్. సో ఏం రాస్తున్నాం చూడండి. ఫైండింగ్ బిగ్గెస్ట్ నంబర్ యూజింగ్ ఎల్సిఫ్ లాడర్ యూజ్ చేసి అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాము. అది కూడా అమాంగ్ త్రీ నంబర్స్, అంతే. ఓకే, సో త్రీ నంబర్స్లో మనం ఏది బిగ్గెస్ట్ నంబర్ అని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. అది కూడా బై యూజింగ్ ఎల్సిఫ్ లాడర్ అయితే యూజ్ చేసి అయితే నీట్గా రాస్తున్నాం. ఇది ఇంతకుముందు రాసిన ప్రోగ్రామ్ కదా, సో ఇదంతా క్లియర్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం త్రీ నంబర్స్ అనేది యూజర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రింట్ చేద్దాం. ఏం చేస్తున్నాను, ఎంటర్ త్రీ నంబర్స్ అని యూజర్ నుంచి ఫస్ట్ యూజర్ కనపడేటట్టుగా ప్రింట్ చేస్తాను. ఎంటర్ త్రీ నంబర్స్ అని చెప్దాం ఫస్ట్. ఓకే, ఎంటర్ త్రీ నంబర్స్ అంటాను. యూజర్ ఎంటర్ చేయడానికి చూస్తాడు కాబట్టి సో డిక్లేర్ చేసుకోవాలి కాబట్టి ఇంటి ఏ బిసి అనేది త్రీ వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. స్కాన్ఎఫ్ చేసుకోవాలి కదా, సో ఇంకా యూజర్ ఎంటర్ చేస్తాడు కాబట్టి స్కాన్ఎఫ్ చేసుకోవాలి. కాబట్టి పర్సంటేజ్ డి త్రీ నంబర్స్. ఓకే, అది కూడా అడ్రస్ ఆఫ్ ఏలోకి ఒకటి, కామా అడ్రస్ ఆఫ్ బీలకు ఒకటి, కామా అడ్రస్ ఆఫ్ సీలకు ఒకటి. ఓకే, ఇక్కడ త్రీ వేరియబుల్స్లోను పాస్ చేస్తాం. ఇంకా త్రీ నెంబర్స్ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు మనం కోడింగ్ రాయాల్సి ఉంటుంది, అసలైన కోడింగ్, ఫైండింగ్ బిగ్గెస్ట్ నెంబర్ అమాంగ్ త్రీ నెంబర్స్ కాబట్టి కోడింగ్ రాయాలి కాబట్టి ఇక్కడ మనకు ఎల్సి ఫ్లాడర్ అయితే యూజ్ చేస్తున్నాం. సింపుల్గా ఉంటుంది అన్నమాట. చూడండి, ముందుగా ఇఫ్ తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను లాజికల్ అండ్ అయితే యూజ్ చేస్తాను. ఓకే, సో లాజికల్ అండ్ అయితే యూజ్ చేస్తాను ఎందుకంటే మనము ఏని, ఓకే, ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నప్పుడు, ఓకే, సో ఏని బీతో కంపేర్ చేయాలి, ఏని సీతో కంపేర్ చేయాలి కదా. సో ఏని బీతో కంపేర్ చేయాలి, ఏని సీతో కంపేర్ చేయాలి. అదేవిధంగా ఏని బీతో కంపేర్ చేస్తున్నామన్నట్లయితే బీని ఏతో కంపేర్ చేస్తున్నట్టు లెక్క. సో ఏని సీతో కంపేర్ చేస్తున్నామంటే సీని ఏతో కూడా కంపేర్ చేస్తున్నట్టు లెక్క. ఓకే, ఇప్పుడు మనం ఏని బీతోను సీతోను అయితే కంపేర్ చేద్దాం. కాబట్టి ఏ గ్రేటర్ దాన్ బి. ఓకే, సో ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు, ఓకే, సో ఏ గ్రేటర్ దాన్ బి అయ్యిందంటే అదేవిధంగా ఏ గ్రేటర్ దాన్ సి కూడా. ఈ విధంగా లాజికల్ అండ్ యూజ్ చేసి అయితే ఈ విధంగా రాశానమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అన్నట్టయితే ఏనే పెద్దది ట్రూ అయినట్టయితే, ఓకే, అప్పుడు మనకి ఇక్కడ వన్ అయితే వస్తుందన్నమాట. ఓకే, ట్రూ అయిందంటే వన్ కదా వచ్చేది, ఏ గ్రేటర్ దాన్ బి, ఇది నిజమైందంటే వన్ వస్తుంది. అదేవిధంగా అండ్ ఓకే అండ్ అదేవిధంగా ఏ గ్రేటర్ దాన్ సి, ఏని సీతో కంపేర్ చేసినప్పుడు కూడా ఏనే పెద్దది అయిందనుకోండి, ఏ గ్రేటర్ దాన్ సి, ఇది ట్రూ అయిందంటే వన్ వస్తుంది. సో ట్రూ అండ్ ట్రూ ఏమవుతుంది చెప్పండి. ఓకే, ట్రూ అండ్ ట్రూ మనకు వన్ అండ్ వన్ చేసినట్టయితే ఏమవుతుంది చెప్పండి, వన్ అవుతుంది. ఓకే, ఇది అన్నమాట. అంటే ఇక్కడ ఏం లేదు, టూ స్టేట్మెంట్స్ ఇక్కడ ఏదైతే ఇక్కడ రాశారో, సో ఇవి చిన్నవి లాజిక్ రాసాం కదా, సో ఇవి రెండు మనకు ఇక్కడ ట్రూ అయి ఉండాలి. ఇవి రెండు ట్రూ అయితేనే అప్పుడు మనకు ఈ స్టేట్మెంట్ మొత్తం ఏమైపోతుంది, ఇక్కడ ఏదైతే మీరు కండిషన్ రాసి ఇదంతా మొత్తం ట్రూ అయిపోతుంది అన్నమాట. అది ఇక్కడ లాజికల్ అండ్ అదే దానికి కదా యూజ్ చేసేది.
సో రెండు ట్రూ అయినప్పుడు ఒకటే ట్రూ అవుతుంది. సో ఇందులో మనకు ఏది ఒకటి ఫాల్స్ అయినా కూడా ఏమవుతుందంటే రిజల్ట్ అనేది ఫాల్స్ అయిపోతుంది కదా. రెండు ట్రూ అయితేనే ట్రూ అవుతుంది అనమాట. కాబట్టి ఏ అనేది బీతోనూ సీతోనూ కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనకు ఏముండాలి, ఖచ్చితంగా ఇక్కడ మనకు ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ అయిందంటే ఖచ్చితంగా ఏ అనేది పెద్ద నెంబర్ అని చెప్తాం అనమాట. ఇది ఒక్క స్టేట్మెంటే కాబట్టి మనకు బ్లాక్ ఏం అవసరం లేదు. ఓకే, సో బ్లాక్ ఏం అవసరం లేదు, ఒక స్టేట్మెంటే కాబట్టి. ఓకే, మీరు రాస్తారంటే రాసుకోవచ్చు. ఓకే, నాకైతే బ్లాక్ ఏం అవసరం లేదు కాబట్టి ఇంకా అంటే ఒక స్టేట్మెంటే కాబట్టి ప్రింట్అప్. సో అందులో మనకి ఇక్కడ బ్యాక్ స్లాష్ అన్ని యూజ్ చేసేసి ప్రింట్ చేసుకుంటాం ఏ ఈజ్ బిగ్ అనేసి. కాబట్టి పర్సంటేజ్ డి ఈజ్ బిగ్గెస్ట్ నంబర్ అని చెప్తామన్నమాట. పర్సంటేజ్ డి పెట్టాం కాబట్టి ఏమైతే ప్రింట్ చేసుకుందాం ఇక్కడ అంతే. సో సెమికాలన్ అయితే 10 మినిట్స్ చేసాం అంతే. ఈ విధంగా అనమాట ఇది ఏని బీతో సీతో కంపేర్ చేసినప్పుడు పెద్దది ఏనే పెద్దది అయింది అన్నట్టయితే ఇది లేదు. ఓకే, సో ఇది లేదు. ఇందులో ఫస్ట్ది ఫాల్స్ అయింది అనుకోండి, ఫస్ట్ది ఏంటి ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఫాల్స్ అయ్యింది. ఫాల్స్ అయ్యింది అంటే బీనే పెద్దదని అర్థం. ఇంకా ఇక్కడ వరకు కూడా మనకు వెళ్ళాల్సిన అవసరం లేదు లాజికల్ అని అంటే. ఒకటి ఫాల్స్ అయిందంటే ఇంక అయిపోయింది అంతే ఇంకా. ఓకే, సో ఏ గ్రేటర్ దెన్ బి. ఇప్పుడు బి అనేది ఇది ఇది ఒకవేళ ఇది అనేది ఫాల్స్ అయినట్టయితే అంటే బి అనేది పెద్ద నెంబర్ అనమాట. బి పెద్ద నెంబర్ అయినప్పుడు సితో కూడా కంపేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి సో ఎల్స్ పార్ట్. ఓకే, ఇది ఫాల్స్ అయిందంటే ఎల్స్ పార్ట్లోకి వచ్చేసి అందులో కూడా కండిషన్ పెడతాను అనమాట. ఇప్పుడు రాసేసి సో బి గ్రేటర్ దాన్ సీనా అని చెక్ చేస్తాం అనమాట. ఓకే, ఇది ట్రూ అయ్యింది నిజమే, ఇది కూడా నిజమే అయ్యింది అంటే ఇది ఫాల్స్ అయిందంటే బి పెద్దది, ఇది ట్రూ అయిందంటే సి కన్నా బీనే పెద్దది. అలాగైతే ప్రింట్అప్ చేస్తాను. ప్రింట్అప్ ఏం చేస్తాను చెప్పండి. పర్సంటేజ్ డి అంటే ఇక్కడ ఏంటి బి కదా. సో బి అనేది పెద్ద నంబర్, బీస్ బిగ్గెస్ట్ నంబర్ అంతే. అర్థమైంది కదా మీకు. సో ఒకవేళ మనకు ఇది ఫాల్స్ అయింది ఓకే అంటే అప్పుడు బీనే పెద్దది, బీ పెద్దది అంటే ఇక్కడికి వస్తుంది. బీ గ్రేటర్ దాన్ సీతో కంపేర్ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ ఇది ట్రూ అయిందంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది, అప్పుడు బి నెంబర్ అనేది పెద్దదని అర్థమైపోతుంది. ఓకే, ఒకవేళ ఇది ఫాల్స్ అయిందంటే ఇక్కడికి వస్తుంది, ఇది కూడా ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఏంటి దానికి అర్థము, ఇది కూడా ఫాల్స్ అయ్యింది అంటే ఖచ్చితంగా సి అనేది బిగ్గెస్ట్ నెంబర్. ఇంకా ఇక్కడ మనకి ఎల్స్ రాసేస్తామంటే ఓకే. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి బిగ్గెస్ట్ నెంబర్, ఖచ్చితంగా ఈ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి కాబట్టి కండిషన్ రాస్తాం. ఇంకా మీకు ఈ రెండు దానిలో కాలేదు అన్నట్టయితే ఖచ్చితంగా ఇంకా మనకు సీనే, ఇంకా సీనే ఏంటి ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్. పర్సంటేజ్ డి కామా సి ప్రింట్ చేస్తున్నాం ఈజ్ బిగ్గెస్ట్ నెంబర్ అంతే. అయిపోయింది ఇంకా 10 మినిట్స్ సెమికోలన్తో టర్మినేట్ చేసేద్దాం స్టేట్మెంట్ అంతే. ఇదే అనమాట అంతే, మీకు అర్థమైంది కదా. ఇది కాలేదు అంటే ఇది అయి ఉండాలి, బి అన్న పెద్దది అయి ఉండాలి. ఏ కాలేదంటే బి పెద్దది అయి ఉండాలి. ఇంకా ఇది కూడా కాలేదు అంటే ఇంకా ఖచ్చితంగా సీనే పెద్దది అని అర్థం. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏ గురించి తెలిసిపోతుంది, ఇక్కడ వచ్చే వాళ్ళకి బి గురించి తెలిసిపోతుంది, ఇక్కడ వచ్చే వాళ్ళకి సి గురించి తెలిసిపోతుంది అనమాట. అది ఇక్కడ అంతే సింపుల్గా నెస్టెడ్ ఓకే. సో ఇఫ్ ఎల్స్ అయితే యూజ్ చేసాం, నెస్టెడ్ ఇఫ్ యూజ్ చేయకోకుండా సింపుల్గా ఇది అర్థమయ్యే విధంగా ఉంటుంది అనమాట. నెస్టెడ్ ఇఫ్తో కంపేర్ చేసినట్టయితే మనకు అర్థమైతే చాలు, బాగా ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు చూడండి సేవ్ చేస్తున్నాను, ఇంతకు ముందు రాసిండే ప్రోగ్రామ్ అంతా ఎరేజ్ చేసేసి రాసాం కాబట్టి, మాడిఫికేషన్ చేసాం కాబట్టి సేవ్ చేసేసి తర్వాత ఎగ్జిక్యూట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ 3 నెంబర్స్ అన్నాడు కాబట్టి 10 ఎంటర్ చేస్తా, 20 ఎంటర్ చేస్తా, 30 ఎంటర్ చేస్తా. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత 30 ఈజ్ బిగ్గెస్ట్ నెంబర్ వచ్చేసిందా. ఓకే, మీకు ఎలాగనేది కూడా లాజిక్ కూడా అర్థమైపోయింది అనమాట. ఇక్కడ ఉంది చూడండి లాజిక్ అనేది మీకు అర్థమైంది. ఓకే, ఇది అనమాట. ఇంకొకసారి ట్రై చేద్దామా చూడండి, ఇంకొకసారి ట్రై చేద్దాం. కోడ్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుందో లేదో కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. 30, 20, 10 ఇచ్చా. ఇప్పుడు మనకు 30 అనేది బిగ్గెస్ట్ నెంబర్. ఓకే చూడండి, 30 బిగ్గెస్ట్ నెంబర్ అంతే. ఓకే, ఈ విధంగా